హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడదాం. మీరు థంబ్నైల్ ఏదైతే చూసారో అది 100% నిజమండి. సో తోప్ బైక్ గురించి, 125 సీసీలో తోప్ బైక్ నేను మీకు అయితే ఈరోజు పరిచయం చేయబోతున్నాను. సో హియర్ కమ్స్ ద ఎస్పీ 125. సో ఈ బండిని ఓన్ చేసుకున్నటువంటి సంపత్ దగ్గర ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ అయితే తీసుకున్నాం. 12,000 కిలోమీటర్లు తిరిగిన దగ్గర అయితే మనం అతని దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ బండి ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత తిరిగిందంటే 31,867 అయితే తిరిగిందనమాట. ఈ 31,000 కిలోమీటర్లలో ఎస్పీ 125 అనేది కొనదగ్గ బండా, కొనకూడదా, లేకపోతే దీనిలో ఉన్నటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, బండి మోడిఫికేషన్ ఏంటి, సో ఈ బండి లాంగ్ రైడ్స్కి ఎలా ఉంది, విశేషాలన్నీ కూడా మాట్లాడుకుందాం బ్రదర్ మాటల్లో. ఓకే, హాయ్ సంపత్, నైస్ మీటింగ్ యూ. సో వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ అన్న. నిజంగా లద్దాఖ్ స్పిటి 125 సీసీ బండి మీద అయితే తిరిగి వచ్చినటువంటి సంపత్ కోసం వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో అతని విశేషాలు, అతని యొక్క రైడ్ విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాడు. ఈ బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉందని, బండి ఆ రైడ్ లో చేసినటువంటి పర్ఫార్మెన్స్ ని బట్టే ఈయనైతే క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాడు అనమాట. ఎక్కడ బండి ఇబ్బంది పెట్టినా మరి కొన్ని రోజులు లేట్ అయితే అయిపోయాను. సో ఇన్ టైంలో ఈయనైతే తిరిగి వచ్చేసారు కాబట్టి ఈ బండి యొక్క విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే. తమ్ముడు ఏడు సంగతి చెప్పాలి. సో నీదైతే ఒక వీడియో చూశాను నేను, బండితో పడిపోయినట్టుగా నేను చూశాను. సో వ్యూస్ కోసం అలా చేస్తున్నారా లేకపోతే ఏడు సంగతి చెప్పు నాకు. అలా మరీ చెప్తా అన్న, వ్యూస్ గురించి బాబు. నేను ఈ బండి మీద అంత దూరం ఎక్కడ లదాఖ్ స్పిటి వ్యాలీ కన్యాకుమారి వరకు వెళ్ళి వచ్చాను కదా, మీరు అవి చెవరకుండా పడినవే చూస్తారేంటన్నా బాబు. అంతేనా? అంతే అసలు. సో నార్మల్ రోడ్ నార్మల్ రోడ్స్ లోనే స్కిడ్ అయిపోతాయి బండ్లు, అలాంటి లదాఖ్ లో స్కిడ్ అవడం కామన్. ఓకే, 100,000 రూపాయలు బండి ఇది, 10-20 లక్షల బండ్లు, 22 లక్షల బండ్లు పడతా అప్పుడు ఇది ఎంత అన్న. అంతేనా? ఓ 10-20 లక్షల రూపాయలు కూడా పడుతున్నాయా? పడుతున్నాయి కదా. ఈ బండి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది నీకు అక్కడ? ఈ బండి అయితే సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది అన్న, ఎందుకంటే చెప్తాను మైలేజ్ పరంగా అయితే ఇంకా కేక. అరౌండ్ నాకు ఆ రీజన్ లో అయితే మాత్రం 50 దాకా వచ్చింది, 45-50 బిట్వీన్. హైస్ లో కూడా అట్లాగే వచ్చింది. ఇది ఎన్ని లీటర్ ఫ్యూయల్ ట్యాంక్? ఇది అన్న 14 వచ్చింది. 14 వచ్చింది ఒక రోజులో. ఒక రోజు అయితే 14 పడుతుంది, ఒక్కొక్క 15 కూడా పడుతుంది. నాకు అర్థం అవట్లే. ఎంత స్పీడ్ క్రూజ్ చేసేవాడివి? దీని మీద టాప్ స్పీడ్ అయితే 111 వచ్చింది అన్న, 125 సీసీ 111. నేను అసలు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. కంటిన్యూగా అయితే 107 107 106 105 ఇలా వెళ్తా, 100 ఆ రేంజ్ లో వెళ్తా. ఇప్పుడు మాత్రం అయితే మాత్రం కొన్ని చోట్ల వచ్చింది అన్న, అంటే ఎట్లా అంటే స్లోప్స్ అంట కదా, ఆ టైంలో అయితే కొంచెం బండి ఎక్కువ స్పీడ్ అనేది జరిగింది. అప్పుడే నాకు 111 వచ్చింది. నీకు సేఫ్ అనిపించిందా ఆ స్పీడ్ లో బండి? సేఫ్ అనిపించింది, ఎందుకంటే నాకు అంత ఏమనిపించింది, ఎందుకంటే వెయిట్ ఉంది కాబట్టి నాకు బండి ఏమనిపించలే గొప్పని. ఆ వైబ్రేషన్స్ కూడా అంత ఏమనిపించలే నాకైతే. ఓకే, మేబీ నాకు అలవాటు అయిపోయిందో లేదో నాకు. సో లాంగ్ రైడ్ లో దీని మీద వెళ్ళావు కదా, ఎక్సెప్ట్ బండి తప్పిస్తే నువ్వు మిగతా సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకున్నావు? రైడ్ గేర్ ఏది యూజ్ చేసావు? రైడ్ గేర్ రైనాక్స్ అన్న, రైడింగ్ జాకెట్, రైడింగ్ ప్యాంట్, బూట్స్, హెల్మెట్, గ్లౌజెస్ అన్ని యూజ్ చేసావు. కాబట్టి నువ్వు పడినా సరే మీకు పెద్దగా దెబ్బలు ఏమైనా తగిలే క్రాష్ గార్డ్స్ ఇవన్నీ ఉండబట్టి సేవ్ అయ్యాను నన్ను అడిగితే. ఓకే, బండికి ఏ మోడిఫికేషన్ చేయించా ఫ్రంట్ నుంచి? ఫస్ట్ ఇక్కడ డామినర్ విండ్షీల్డ్ ఉండేది, మీ అందరు తెలిసి ఉంటుంది కదా. నెక్స్ట్ ఏమో ఇక్కడ హ్యాండ్ కప్స్ ఉండే, నెక్స్ట్ ఏమంటే క్రాష్ గార్డ్స్ వేయించా, డెల్లీ వేయించాను అనేది. ఎంత అయింది అది? ఇది 3000 పడింది అన్న. అది ఇంజిన్ కి సేఫ్, మన కాల్ కి సేఫ్ అనా? ఓకే, కాకపోతే ఎప్పుడైనా రిలీఫ్ అవడానికి కాల్ దీని మీద పెట్టుకుండేవాడువా? ఓకే, బాగానే ఉంటుంది ఇక్కడ కాల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇది పెట్టడం వల్ల ఏంటంటే కిక్ అవ్వదు. ఆహా, ఓన్లీ సెల్ఫే? సెల్ఫ్ ఒకటే. ఒకవేళ నాకు లదాఖ్ లోని ఈ బ్యాటరీ డౌన్ అయిపోయింది, అంటే లదాఖ్ వెళ్ళకముందే అంటే ఢిల్లీ తర్వాత ఇప్పుడు నాకు బ్యాటరీ పూర్తి డౌన్ అయిపోతే సెకండ్ గేర్ ఫిట్ లో ఆన్ చేసుకునేది. నేను మొత్తం లదాఖ్ అంతా కంప్లీట్ అయిపోయాక మనాలిలోని నేను వేయించుకున్నాను బ్యాటరీ. ఓకే ఓకే. నెక్స్ట్ ఏమండి, ఇగో ఈ ఫాగ్ లైట్స్ ఒకటి వేయించాను. ఎంత అయినాయి ఇవి? ఇది ఇక్కడ బయట అయితే ఎక్కువ ఉంటుంది అన్న, యాక్చువల్లీ వైజాగ్ ఇటువైపు అయితే నాకు ఢిల్లీలో కాబట్టి ఇవి చాలా తక్కువ పడ్డాయి. ఇది హెచ్ఏజీనా? ఇవి విత్ ఫిక్సింగ్ ఎంత అయింది? ఫిక్సింగ్ అన్ని కలిపి అయితే 3000 పడింది అన్న. 3000 అయింది. ఇక్కడైతే 5000 4500 సరౌండింగ్. ఓకే, లైటింగ్ విషయంలో నీకు ఏ ఇబ్బంది రాలేదా? అసలు ఏం ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది నీకు బండి? సిట్టింగ్ కంఫర్ట్ ఇది వేయించుకున్నాను కాబట్టి, ఎయిర్ సీట్ వేయించుకున్నాను కాబట్టి కొంచెం బెస్ట్ అని చెప్తాను. లాంగ్ రైడ్ వెళ్తే మాత్రం ఇది కంపల్సరీ ఉండాలని చెప్తాను, ఎందుకంటే
అసలు బ్యాక్ పెయిన్ అనేది రాదన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంత దూరం ట్రావెల్ చేసినా కూడా తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ ఎయిర్ సీట్ ఎంత కాస్ట్ పడింది నీకు? అరౌండ్ 2000 రూపీస్ పడింది అన్న. 2000 పడింది. ఓకే, వర్త్ అంటావా? వర్త్ అన్న. లాంగ్ రైడ్ హ్యాపీగా శుభ్రంగా వెళ్ళొచ్చు. ఎక్కడ నాకు 11,600 కిలోమీటర్స్ ట్రావెల్ చేశా కదా, ఎక్కడ కూడా బ్యాక్ పెయిన్ అనేది అయితే లేదన్న. ఓకే, ఈ 11,600 కిలోమీటర్స్ కి మొత్తం ఎక్స్పెన్సెస్ ఎంత అయినాయి నీకు? ఎక్కువ అయిందన్న, అరౌండ్ 1 అంటే విత్ మొత్తం యాక్సరీస్ అన్ని కలుపుకొని చెప్తే మాత్రం 2 దాకా వస్తుందని చెప్తానండి. అంటే ఇంతకుముందు నాకు యాక్సరీస్ లేవు, హెల్మెట్ ఒకటి ఉంది కానీ ఆ హెల్మెట్ కాదు, ఇంకా మొత్తం అంతా హెల్మెట్ గోప్రో అంటే మొత్తం అన్ని తీసుకున్నాను కాబట్టి అరౌండ్ 2 లాక్స్ దాకా వస్తుంది. రైడ్కి మాత్రం ఎక్స్పెన్సెస్ 1,50,000 దాకా వచ్చింది. ఎందుకంటే లదాఖ్ చేసా, స్ప్లిటీ వ్యాలీ చేసా, కన్యాకుమారి వరకు చేసి మళ్ళీ ఇక్కడ రావాలి. అందుకని సూపర్. పెట్రోల్ వరకు అయితే సేవ్ అయినా, రూమ్స్ మాత్రం చాలా ఎక్కువ పడుతుంది. రూమ్స్ కి ఫుడ్కి మాత్రం ఎక్కువకి వచ్చింది అని చెప్పి. సో ఇది ఈ బాక్స్ ఎలా పర్ఫామ్ చేసింది? ఇది సూపర్ అన్న బాక్స్, జీవి పడితే 5,500 పడింది. నాకు చిట్కూలు దగ్గర కన్యాకుమారి వర్షమే పడింది. ఆ టైంలో నాకు కెమెరా అంటే గోప్రో అంటే పవర్ బ్యాంక్. ఓకే, అంటే ఇది వర్షం పడేటప్పుడు మనకి సేఫ్టీ వరకు ఓకే, సో థెఫ్ట్ కేసెస్ లో మాత్రం అంత సేఫ్ కాదని నేను అనుకుంటున్నాను. అంటే ఈ బాక్స్ పగలగొట్టేయడం ఇది అంత పెద్ద కష్టమైన పని అయితే కాదు, ప్లాస్టిక్ కదా కాబట్టి వర్షంలో తడవకుండా అయితే మాత్రం ఇది బేసిక్ గా పర్లేదు. ఓకే, సో ఈ బండి మీద నీ ఒపీనియన్ ఏంటి? అసలు ఇప్పుడు లదాఖ్ వెళ్ళాలనుకుంటే ఐఎన్సీసీ వెహికల్ వాడాలనుకుంటే అందరూ పెద్ద పెద్ద బండ్లు అంటే 350 కానీ 400 సీసీ వెహికల్స్ కానీ అవన్నీ అనుకుంటారు. కాకపోతే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఈజీగా లదాఖ్ కూడా అంటే వెళ్ళచ్చు ఒక చిన్న సీసీ వెహికల్ మీద కూడా అని చెప్పేసి ఈ బైక్ తీసుకోవడం జరిగింది. ఓకే, లదాఖ్ వ్లాగ్స్ అన్ని కూడా ఎప్పుడు అప్లోడ్ చేస్తావు మరి? వస్తుంది అన్న, అంటే అన్నీ అవుతున్నాయి అన్ని వీడియోస్. ఒకసారి వెళ్తారు చేసేద్దాం అని చెప్పేసి. సో ఈ బండిలో ఇంజిన్ సైడ్ కంప్లైంట్స్ ఏమైనా వచ్చినాయి? ఎంత 11,600 కిలోమీటర్ నాన్ స్టాప్ లాంగ్ జర్నీలో లేదు, ఇంజిన్ కంప్లైంట్ అయితే ఏమీ లేదు. బట్ ఏంటంటే ఇంజిన్ ఆయిల్ మాత్రం ఎవ్రీ 2,000 కిలోమీటర్స్ మార్చాలి. ఎందుకంటే ఎట్లా ఉన్నా ఇంజిన్ ఆయిల్ బాగున్నా బాగోకపోయినా కూడా మనం ఇంజిన్ ఆయిల్ మాత్రం కంపల్సరీ డైలీ ఎక్కువ క్రూస్ చేస్తాం కాబట్టి 2,000 కిలోమీటర్లకి ఖచ్చితంగా. అంటే నువ్వు 3-4 డేస్ ఒకసారి మార్చేవాడు ఇంజిన్ ఆయిల్? 3 డేస్ కి ఒకసారి, 2 డేస్ కూడా మార్చాను. అంటే ఇవాళ వేసానంటే ఇల్లు మార్నింగ్ మార్చేస్తున్నా, అట్లా కూడా అయింది. ఓకే, మార్నింగ్ ఇల్లు ఈవినింగ్ కల్లా మార్చేసి. సూపర్. అయితే ఇంకా ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ లో లేకపోతే దీని ఒక ఎలక్ట్రానిక్స్ లో ఏమైనా సరే కంప్లైంట్ వచ్చిందా? అసలు ఎలక్ట్రిక్ పార్ట్ కంప్లైంట్ లేదన్న, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే నాకు ఎక్కడ మనాలి టు లోసర్ వెళ్ళే దారిలో అయితే 60 కిలోమీటర్ స్ట్రెచ్ ఉంటుంది. ఆ స్ట్రెచ్ లో అయితే మాత్రం అసలు ఎట్లా ఉంటది అంటే చాలా వరస్ట్ రోడ్ అని చెప్పొచ్చు. అసలు రోడ్డు అంటూ ఉండదు, ఎత్తుక్కొని అలా రోడ్డు ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది ఎక్కడ ఉందని. ఆ టైంలో ఏంటంటే ఈ క్రాష్ గడ్డ ఉంటుందా, ఈ బోల్ట్ ఊడితే పడిపోయింది మన కిందకి. ఇటు కానీ టైం అరౌండ్ 8:38 అవుతుంది ఆ టైంలో. ఆ టైంలో ఇది పడిపోయింది, ఏం చేయాలి, వెనక ముందు ఎవరు లేదు, చీకటి అయిపోయింది ఒకటి పక్కనే కాబట్టి. అప్పుడు ఏం చేశానంటే సోలో రైడ్ చేసావా? సోలో అన్న, అంటే మధ్య మధ్యలో యాడ్ అవుతూ ఉన్నారు అంటే తెలుగు వాళ్ళు ఎక్కడ పడతారు కామర ఒక్కొక్క రోజు ఏదైనా. సోలో రైడే కదా నీ టాస్క్, నువ్వే ఫుల్ఫిల్ చేయాలి. నీకు ఏదైనా కంప్లైంట్ వచ్చిందంటే ఎవరు తోడుండే పరిస్థితి లేదు ఆ టైంలో, ఎవరు తోడలేరన్న. అప్పుడు ఏం చేస్తాను నేనే మళ్ళీ ఒక బ్యాగ్ బంజీ కట్ రిమూవ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉంటా, అది ఏమోంచి ఇటు నుంచి అటు కట్టేవా, కట్టి సపోర్ట్ తీసుకున్నాను. మరి అప్పుడు అరౌండ్ నాకు తర్వాత కూడా నాకు 200 కిలోమీటర్స్ వరకు ఒక మెకానిక్ షాప్ దొరకలేదు అని, ఒక స్క్రూ గురిండి అలాగే కట్టుకుని వచ్చాను. మళ్ళీ రిటర్న్ ఎక్కడ అంటే మనం కొవ్వూర్ టు వైజాగ్ వచ్చే రోడ్ లాస్ట్ డే, 55. ఆ రోజు కూడా మనకి ఇది ఊడిపోవడం అనేది జరిగింది లాస్ట్ డే. అప్పుడు అయింది, మళ్ళీ ఇప్పుడు అయింది అంతే. ఓకే, సూపర్. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఒక 125 సీసీ బండితో 40 రోజుల్లో 11,500 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ వచ్చేలా సంపత్ అయితే రైడ్ చేశాడు అనమాట. సో సంపత్ అయితే నిజంగా అడ్వెంచర్ చేశాడని చెప్పుకోవచ్చు. బండి మీద అడ్వెంచర్ అని రాసినందుకు అడ్వెంచర్ అయితే చేశాడు. సో 125 సీసీ బండి ఇంతగా పర్ఫామ్ చేసింది కాబట్టి 125 సీసీలో ఇది తోప్ అని అయితే ప్రూవ్ అయింది అనమాట. అందుకని చెప్పేసి నేను థంబ్నైల్ ఆ విధంగా పెట్టాను. సంపత్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా మన సబ్స్క్రైబర్కి? 125 SP 125 తీసుకోవాలనుకునే వారికి కళ్ళు మూసుకొని తీసుకొచ్చని చెప్తాను. కాలేజ్ స్టూడెంట్స్ అని కానీ ఎవరైనా ఈజీగా తీసుకోవాలి, ఫ్యామిలీకి కానీ అన్నిటికీ. ఆల్ ఇన్ వన్ ఎంత లగేజ్ మొత్తం ఫుల్ సెటప్ తోటి ఈజీగా వెళ్ళిపోయాం. కొన్ని ఆఫ్ రోడ్ స్ట్రెచ్ అయితే ఓకే, ఆఫ్ రోడ్లే మాత్రం. సో అక్కడ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేసిందని చెప్తాను. అస్సలు భయపడాల్సిన పని లేదు. కంగ్రాచులేషన్స్. సో వచ్చినందుకు కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్లాగ్స్. సో టైర్లు మార్చాల్సి వచ్చిందా? అవునండి, మార్చేసా ఢిల్లీలో. మార్చాను ఢిల్లీలో ఆఫ్ రోడ్ టైర్లు అయిపోయినట్టు. ఓకే సూపర్. ఎంత అయినాయి టైర్లు ఇవి? క్యాల్కో టైర్లు ఫ్రంట్ బ్యాక్ కలిపి అరౌండ్ 2,400 అయ్యాయంట ఫ్రెండ్స్, ఫ్రంట్ బ్యాక్ టైర్లు కలిపి ఆఫ్ రోడ్ టైర్లు అయిపించావు. గైస్ విన్నారుగా, SP 125 సంబంధించినటువంటి ఓనర్షిప్ రివ్యూ. 31 కిలోమీటర్లు తిరిగిన తర్వాత పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పీక్స్ ఉందని అయితే కస్టమర్ చెప్తున్నారు.
టైం టు టైం ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకోండి. సో బ్యాటరీ అయితే ఒకసారి పోయినట్టుగా అయితే చెప్పాడు అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే రైడ్ విత్ సంపత్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.